తెలుగువారి వంటలో ఇవాళ మసాలా పూరి ఎలా చేయాలి దానికి కావాల్సిన పదార్థాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా ముందుగా పూరి గ్రేవీకి కావాల్సినవి కందిపప్పు హాఫ్ బాయిల్డ్ హాఫ్ కప్పు ఇలా ఉడకపెట్టి పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఎండు కొబ్బరి 3 టేబుల్ స్పూన్స్ ఎండుమిరపకాయలు ఒక 3 ఆ తర్వాత మీకు అల్లం వచ్చి ఒక 1 ఇంచ్ అల్లం ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి హోల్ గరం మసాలా చక్క లవంగం ఏలక ఆ తర్వాత జాజిపత్రి ఆ తర్వాత చింతపండు ఒక నెల్లికాయ సైజ్ అంతా తీసుకొని ఇది గ్రేవీకి ఇది సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి వేయించుకొని ఆ తర్వాత మీకు ఇలా పానీపూరీలు సపరేట్గా దొరుకుతాయి బయట మీకు పానీపూరీలు పూరీలు మాత్రం మీరు తీసుకొని దాంట్లో విరిగిపోయినవి తీసుకుంటే మీకు పూరికి క్రష్ చేస్తాం కాబట్టి మనకు అది ప్రాబ్లం లేదు మీరు బటానీ బాయిల్డ్ బటానీయే తీసుకోవాలి గ్రీన్ పీస్ బాయిల్డ్ గ్రీన్ పీస్ కొత్తిమీర ఇలా టమాటా సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్ ఇవి ఇవన్నీ మీకు బయట దొరుకుతాయి సేవ్ పూరి సేవ్ వచ్చి మీకు ఒక 1/2 కప్ పడుతుంది 3/4 కప్ బాయిల్డ్ పొటాటో మీరు పొటాటో ఆ తర్వాత పీస్ ఒకేసారి ఉడకపెట్టుకోవచ్చు కందిపప్పు సో అప్పుడు మనకి ఈజీగా అయిపోతుంది చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్స్ ఇవి వచ్చి మనం మసాలా పూరికి గార్నిషింగ్కి కావాల్సినవి ఉప్పు తగినంత ఇలా మీరు ఒక బాండల్లో మనము అన్నీ వేపుకోవాలి జస్ట్ త్వరగా వేపుకొని మనం ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి ఎండు కొబ్బరి కూడా నేను ఎండు కొబ్బరి వచ్చి నేను పొడిది తీసుకున్నాను సో నాకు కొద్దిగా తక్కువసేపు వేపితే సరిపోతుంది మీరు దీనితో పాటే వేపుకోవచ్చు ఒకవేళ రా తీసుకుంటే నేను తురిమిన ఎండు కొబ్బరి తీసుకున్నాను అన్నీ కలిపి మనము అన్నీ గ్రైండ్ చేసుకోవాలి ఇలా మీరు మిక్సీలో వేసుకొని కందిపప్పు కూడా వేసుకొని వాటర్ కొద్దిగా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి మంచి మీకు ఒక జస్ట్ పేస్ట్ లాగా అయిపోవాలి దీన్ని మనము వాటర్ కలుపుకొని దాన్ని మళ్ళీ బాయిల్ చేసుకోవాలి ఇది ఒక్క ప్రాసెస్ కానీ చేసేస్తే చాలా సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మసాలా పూరి హెల్దీగా కూడా మెత్తగా మీరు పేస్ట్ చేసుకొని వాటర్ ఒక 1 గ్లాస్ టు 2 గ్లాసెస్ వాటర్ పడుతుంది దాంట్లో మీకు గ్రైండ్ చేసుకున్న దాంట్లో నుంచి మనం ఒడగట్టుకోవాలి ఇలా మీరు మొత్తము ఇదంతా మీకు చెక్క లవంగం అన్నీ బాగా పేస్ట్ చేసుకున్నా కూడా మళ్ళీ మీకు ఎక్స్ట్రాగా కొంచెం ఉంటుంది కానీ బాగా వడగట్టుకొని ఆ తర్వాత మళ్ళీ బాయిల్ చేసుకోవాలి ఇలా మీకు మీకు మొత్తం పేస్ట్ అంతా అంటే మీకు మొత్తం బాగా గ్రైండ్ చేసినా మీకు ఇలా మిగిలిపోతుంది సో దీన్ని వడగట్టేసి మీకు ఆ జ్యూస్ మాత్రమే వాటర్ పోసాం కాబట్టి ఆ జస్ట్ సబ్స్టెన్స్ ఆ ఫ్లేవర్ మాత్రమే మనకు కావాలి సో ఇది అయిపోయిన తర్వాత మనం మళ్ళీ దీన్ని జస్ట్ దగ్గర పడేలాగా ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టుకోవాలి మీరు మొత్తం వడగట్టుకున్న దాంట్లోకి కొద్దిగా మీకు దీనికి తగినంత ఉప్పు ఆ తర్వాత పసుపు పొడి వేసి బాగా బబుల్స్ వచ్చేలాగా ఉడికించుకొని మనం దింపేయాలి మీకు ఈ సబ్స్టెన్స్తో వాటర్ కలుపుకోవాలి ఇంకొంచెం గట్టిగా ఉన్నా ప్రాబ్లం లేదు కొంచెం ఇది గట్టి పడాలి సో కొద్దిగా ఉడికించాలి ఒక 5 మినిట్స్ మీకు బబుల్స్ వచ్చేలాగా ఉడికితే సరిపోతుంది ఒకవేళ మీరు వాటర్ చాలా తక్కువ పోసుకోండి ఒక 1/2 గ్లాస్ టు 1 గ్లాస్ ట్రై చేస్తూ మీ సబ్స్టెన్స్ చూసుకోండి మీకు మసాలా పూరికి ఏ సబ్స్టెన్స్ కావాలో అది చూసుకుంటూ మీరు వాటర్ పోసుకోండి బబుల్స్ వచ్చేలాగా ఉడికించుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఇంకా సర్వింగ్ చేయడమే చాలా సింపుల్ ఇంకా అన్నీ మనము గార్నిషింగ్ లాగా చల్లుకోవడమే ముందుగా మీరు 2 ప్లేట్లు నేను ఇద్దరికి సర్వింగ్కి పెట్టుకున్నాను ఇలా 2 ప్లేట్లు తీసుకొని ఒక్కొక్క దాంట్లో ఇలా 3 పూరీస్ క్రష్ చేసి క్రష్ ఒక 3 పూరీస్ ఫస్ట్ క్రష్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ మనము మిగతాది క్రష్ చేసుకుందాము ఇలా ఫస్ట్ మొత్తం మనకు 6 పూరీస్ సరిపోతాయి పెద్దవైతే 6 చిన్నవైతే 10 ఒకాల ఇలా మీరు మనం తీసుకున్న పూరీస్ అన్నీ క్రష్ చేయాలి ఆ తర్వాత మనము ముందుగా తీసుకున్న పొటాటోని ఇలా వేసుకోవాలి ఇలా అన్నీ మనం దగ్గర పెట్టేసుకొని ఇలా ఇలా మనం పొటాటో ఆ తర్వాత మనము బటానీ ఆ తర్వాత ఇలా మనము బటానీ అన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి మళ్ళీ పైన కూడా చల్లుకోవచ్చు టమోటా
మీకు దీనిపైన మనము ముందుగా చేసుకున్న గ్రేవీని ఇలా వేసుకోవాలి ఒక 3 మీరు తీసుకున్న గరిట బట్టి ఒక 3 టు 4 వేసుకోవాలి ఇలా వేసుకొని మనం పైన కొత్తిమీర సేవ్ చల్లుకోవాలి చూసారా ఎంతో ఈజీ అండ్ టేస్టీ కూడా ఇప్పుడు దీనిపైన మనము ఇలా సేవ్ చల్లుకోవాలి సేవ్ చల్లుకొని ఆ తర్వాత కొత్తిమీర తర్వాత మనము చిల్లీ సాస్ అది ఆప్షనల్ ఇలా పైన మనం చిల్లీ సాస్ మీరు దీంట్లో మింట్ కూడా మింట్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు నేను రెడ్ చిల్లీ సాస్ మాత్రమే తీసుకున్నాను మీ దగ్గర ఏ సాస్లు ఉన్నా మీకు ఇష్టము బట్ ఇది వేస్తే కొద్దిం స్పైసీగా ఉంటుంది ఆ తర్వాత కొత్తిమీర చల్లుకొని నిమ్మపండుతో సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్ గా మసాలా పూరి రెడీ దీ ఈ గ్రేవీతోనే మీరు దహీ పూరి చేసుకోవచ్చు లేదు మీరు ఏ ఈ గ్రేవీతోనే మీరు బేల్ పూరి ఏదైనా చేసుకోవచ్చు ఒకసారి మీరు ఇలా ఈ చాట్ని ట్రై చేసి చూడండి ఇంట్లోనే టేస్టీ అండ్ హెల్దీ మీరు ఇంట్లోనే మీరు ఒక 5 to 10 పీపుల్ ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్తో తినొచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి మా తెలుగువారి వంటలో సబ్స్క్రైబ్ కండి థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు